फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल प्रणव अबाकस् इवाला मनमु कन्नूलु समीपंलो उन्नटुवंटी हजरत सय्यद कादरतुल्ला षा कादरी उरफ कंगल शावली दर्गा गुरिंची तेलुसुकोबोतुन्नामु। कंगल शावली दर्गानी पेद दर्गा लेदा बड़ी दर्गा अनि पिलुस्तारु। ई दर्गा कन्नूलु जिल्लालो चाला प्रसिद्धि चेंदिनदि कूडा। కుల మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు అంటేనే ఈ ప్రాంతం యొక్క మహిమ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు। ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా విశిష్టత, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమలు తెలుసుకున్నారంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే తీరుతారు। అంతటి గొప్పటి ఖ్యాతిని కలిగి ఉంది ఈ కంగల్శావళి దర్గా। స్వామివారు బాగ్దాద్ కి చెందిన హజ్రత్ సయ్యద్ గౌస్ ఆజాద్ దస్తగిరి వారి సంతానం। ఈయన పూర్వీకులు భారతదేశానికి మొఘల్ సామ్రాజ్యం కంటే ముందుగానే వచ్చారట। వీరి పూర్వీకులు మొట్టమొదట ఉత్తర భారతదేశంలోని హర్యానాలో నివాసం ఉన్నారు। అప్పటిలో మొఘల్ సామ్రాజ్య రాజైన అక్బర్ గారి తల్లి నవాబ్ హమీదా బాను ఉరఫ్ హాజీ బేగం అనే ఒక మతపరమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు। హజ్రత్ స్వామి గారి ముత్తాత గారైన సయ్యద్ అబుల్ కాద్రి గారిని వైస్ ఛాన్సలర్ గా ఈ విశ్వవిద్యాలయానికి నియమించడం జరిగింది। స్వామివారు స్వతహాగా మంచి విద్యావేత్త, శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక తత్వం కలిగిన వారవడం వలన మొఘల్ సామ్రాజ్య రాజులందరూ కూడా వారికి భక్తులుగా ఉండేవారు। 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణించిన తరువాత రాజకీయ పరిస్థితులు విచ్ఛిన్నమవడంతో వీరి పూర్వీకులంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది। అప్పుడు స్వామివారు న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి కన్నూలుకు 1725వ సంవత్సరంలో రావడం జరిగింది। కన్నూలు నగరానికి ఈశాన్యంలో ఉన్న ఒక ఏకాంత ప్రదేశంలో స్వామివారు నివసించాలని నిర్ణయించుకున్నారు। ఆ ప్రాంతంలో అప్పుడు క్రూర జంతువులు అధికంగా ఉండేవట। స్వామివారు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ప్రజలు అక్కడికి రావడంతో క్రమక్రమంగా భవాపురం అనే ఒక గ్రామము ఏర్పడింది। స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులంతా ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకోవడం జరిగింది। ఆ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారే రక్షణ ఇచ్చేవారని స్థానికులు తెలియజేస్తున్నారు। అప్పట్లో కర్నూలు నవాబైన అల్లాఫ్ ఖాన్ గారు కూడా హజరత్ స్వామివారినే ఆరాధించేవారు। వారంతా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న ప్రదేశమే ఇప్పుడు మనము చూస్తున్న పెద్ద దర్గా। హజరత్ స్వామివారి దర్శనం తర్వాత కర్నూలు నవాబు గారు స్వామివారికి ఆ గ్రామం చుట్టూ ఉన్న 5 ఎస్టేట్లకి జాగీర్ని చేస్తానని చెప్పగా స్వామివారు తిరస్కరించి తాను సాధువుగానే జీవించాలనుకుంటున్నానని చెప్పారట। వెంటనే కర్నూలు నవాబు స్వామివారు ఉన్న గ్రామానికి ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా సులువైన మార్గం ఏర్పడింది। దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారు ఇచ్చే ఉపన్యాసాల వలన వారి యొక్క ఆధ్యాత్మిక వైజ్ఞానిక జ్ఞానాన్ని పెంపొందించుకునేవారట। స్వామివారి ఉపన్యాసాలకు ఎంతోమంది శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, సాధువులు కుల మతాలకు అతీతంగా హాజరయ్యేవారట। ఇప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని రకాల కులాల, మతాల, జాతుల వారు వస్తూ ఉండడం విశేషం। ఈయన లీలలు ఎన్నో ఉన్నాయి। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుని న్యాయమైన కోరిక నెరవేరుతుంది। అలా స్వామివారిని నమ్మి కోరిక విన్నవించుకున్న వారి యొక్క కోరికలన్నీ నెరవేరాయని, ఇంతవరకు ఏ ఒక్క భక్తుడు కూడా నిరాశతో వెనుతిరగలేదని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు। 1766వ సంవత్సరంలో స్వామివారి సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందట। ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్లోని 6వ నెల మొదటి రోజున హజరత్ స్వామివారి 6వ మనవడైనటువంటి సయ్యద్ అహ్మద్ మహిద్దీన్ కాద్రీ వారి ఆధ్వర్యంలో ఉర్సు నిర్వహిస్తారు। ఈ ఉర్సులో
లక్షలాది మంది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చుకున్నటువంటి భక్తులంతా కూడా స్వామివారికి వారి ముడుపులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ దర్గాకి కులాల మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు వస్తున్నారు అని అనడానికి ఒక చిన్న రుజువును మీకు ఇక్కడ చూపిస్తాను. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి వారికి ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇలా రాస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా స్వామివారిని నమ్మిన భక్తులు ఏదైనా కార్యం చేపట్టదలిచినప్పుడు ఇక్కడికి వచ్చి దారం కట్టినట్లయితే ఆ పని తప్పక నెరవేరుతుందట. అలాగే మనకెవరైనా శత్రువులు మన గురించి చెడుగా మాట్లాడుతున్నట్లయితే, ఇలా ఒక బీగాన్ని వేసినట్లయితే వారు మన గురించి ఎక్కడ చెడు ప్రచారం చేయరని కూడా విశ్వసిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఎవరైనా వివాహం కుదరక ఇబ్బంది పడుతున్నట్లయితే, వారు ఇక్కడికి వచ్చి గాజులు కట్టినట్లయితే తప్పకుండా వారికి వివాహం కుదురుతుందని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పాదాలు తీసుకొని మన శరీరంలో ఎక్కడైనా నొప్పితో బాధపడుతున్నట్లయితే ఆ ప్రాంతాన్ని ఈ పాదాలతో నిమురుకున్నట్లయితే త్వరగా ఆ బాధ నుంచి విముక్తులమవుతామని, అలాగే ఎక్కడో ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ మనకున్న రోగం నయం కానప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని నమ్మి స్వామివారికి మనకున్న సమస్యలు విన్నవించుకున్నట్లయితే అవి తప్పకుండా తీరతాయని, సర్వరోగ నివారణ శ్రీ హజరత్ స్వామివారి దర్శనమే అని స్థానికులు తెలియజేస్తున్నారు. ఎంతోమంది భక్తులు వారి వారి ఆరోగ్య సమస్యలను ఇక్కడికి వచ్చి స్వామివారికి విన్నవించి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెనుదిరిగి వెళ్ళడం చూశామని స్థానికులు ఎంతోమంది తెలియజేస్తున్నారు. ఇంతటి మహిమగల దేవుడు మన కర్నూలు జిల్లాలో ఉండడం మన అందరి అదృష్టము. స్వామివారి చరిత్ర మొఘలు సామ్రాజ్యానికంటే ముందే మొదలయ్యి ఇప్పటికీ స్వామివారి లీలలు మహిమలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి మహిమాన్వితమైన స్వామి ఉన్న ప్రదేశాన్ని మీరు కూడా దర్శించి పునీతులు అవ్వగలరని ఆశిస్తున్నాను. ఇంతటి మహిమగల స్వామి గురించి నాకు తెలిసిన నాలుగు విషయాలు నాకు వచ్చిన భాషలో మీతో పంచుకున్నాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.